తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ లెక్కలు రాని రాజు కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి పూర్వం మగధ దేశాన్ని చతురంగుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన చదరంగం ఆటలో చాలా పేరుమూసినవాడు ఎంతో నిపుణులైన ఆటగాళ్లు సైతం ఆయనతో చదరంగమాడి ఓడిపోయారు నిత్యము తనతో ఆడటానికి వచ్చేవాళ్లతో వేగలేక రాజు నాతో చదరంగమాడి ఓడిపోయిన వారికి శిరశ్చేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు ఆ ప్రకటన విన్న తర్వాత ఆటగాళ్లు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవటం మానేశారు ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేవాడు కాదు కూడదని ఎవరైనా పట్టుబట్టి ఆటకు కూర్చుంటే రాజు వారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు వారిని శిరచ్ఛేదం చేయించాడు ఈ విధంగా ఒకరిద్దరి తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్న వారే లేకుండా పోయారు మంచి ఆటగాళ్ళెవ్వరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం అయిపోయింది ఆ కాలంలోనే కావేరీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు అవకాశమిస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా ఈ బ్రాహ్మడికి మగధదేశపు రాజు వృత్తాంతం తెలిసింది ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి చదురంగం ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది కానీ గెలవటంలోనూ ఓడటంలోనూ లేదు చదురంగం ఆట అన్న తర్వాత ఒక గెలిచిన ఉంటాడు ఒక ఓడినవాడు ఉంటాడు ఓడినంత మాత్రాన రాజు శిరశ్చేదం చేయిస్తాడా ఆయన ఎటువంటి ఆటగాడు అని అనుకొని మగధరాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఆ బ్రాహ్మడికి అనిపించింది ఆయన కాలినడుకున ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు రాజదర్శనం సంపాదించాడు మహారాజా నేను కావేరీ తీరం వాణ్ణి తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులు అని విని తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మడు నిజమేనయ్యా నాకు చదరంగం ఆడాలనే ఉంది కాని నాతో ఆడేవాడేడి నాతో ఆడి ఓడిపోయిన వాడికి శిరశ్చేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను అందుచేత నాతో ఎవరూ ఆడరు అన్నాడు రాజు బ్రాహ్మడు కొంచెం ఆలోచించి అలా అయితే నేనే తమతో ఆడతాను అని అన్నాడు పిచ్చి బ్రాహ్మడ నిష్కారణంగా తలపోతుంది ఓడితే శిరశ్చేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మడు ఏమిటి నీ సందేహం అన్నాడు రాజు నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మడు నన్ను చదరంగంలో గెలిచినవాడు ఏది అడిగినా ఇస్తాను ఏం కావాలి అన్నాడు రాజు నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి చదరంగం బల్లలో ఉండే గల్లలో ఒక గడికన్నా మరొక గడికి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ అరవై నాలుగు గళ్లకు ధాన్యం ఇప్పించండి అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మడు పిచ్చి బ్రాహ్మడా నువ్వు కోరేది ఇంత మాత్రమేనా గెలుస్తానన్న ధైర్యం లేదు అన్నాడు రాజు చిత్తం ధైర్యం ఉండటమే కాదు ఒక్క ఆట ఆడి మిమ్మల్ని రెండుసార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు ఆట చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు బ్రాహ్మడికి ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు రాజు చాలా పట్టుదలగా ఆడాడు కానీ చివరకు బ్రాహ్మడే రాజు ఆట కట్టించాడు నేను ఓడిపోయాను నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే కానీ నిన్ను రెండుసార్లు ఓడిస్తానన్నావు ఒకసారే ఓడించావు నా రెండో ఓటమి ఏమిటి అని రాజు అడిగాడు నా బహుమానం నాకు దయచేయించండి తర్వాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాం అన్నాడు బ్రాహ్మడు రాజు ధాన్యం బస్తాలు తెమ్మని భటులకు ఆజ్ఞాపించాడు నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వేయండి ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మడు రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు ఒక్క గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు రాజు బ్రాహ్మడి అల్పసంతోషానికి నవ్వాడు మొదటి గడిలో ఒక గింజ రెండవ గడిలో రెండు గింజలు మూడవ గడిలో నాలుగు గింజలు ఈ విధంగా అరవై నాలుగు గడియలకు అయ్యే గింజల సంఖ్య గణించి అది ఇరవై అంకెల సంఖ్య అని చెప్పారు రాజు ఈ సంఖ్య విని నిర్ఘాంతపోయాడు అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్కవేయండి అన్నాడు రాజు గణిత శాస్త్రజ్ఞులు మానికకు గింజలో కొలిచి పుట్టిక ఎన్ని గింజలలో గుణించి రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పుడతాయో ఆరా తీసి చివరకు రాజుతో మహారాజా మన రాజ్యంలో రెండు లక్షల ఏళ్లపాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు రాజు ఆశ్చర్యానికి మేరలేదు ఔరా పిడుగా ఇదేనా నా రెండో ఓటమి అన్నాడు రాజు చిత్తం మహారాజా నేను కోరినది చాలా తక్కువ అని అనుకున్నారు మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును నేను గెలిచాను కానీ నేను అడిగినది తమరు ఎలా కూడా ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ ఆటలో గెలిచావు గనుక సరిపోయింది ఓడిపోతే ఏమై ఉండును ఇంత సాహసం ఎందుకు చేశావో అన్నాడు రాజు నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను మీరు ఓడిపోతారని రూఢి చేసుకుని పందానికి సమ్మతించాను నా పాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం ఆడనే ఆడను అన్నాడు బ్రాహ్మడు రాజు బ్రాహ్మడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపేశాడు అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు